అసలు ఈ ఆక్సిజన్ పార్క్ యొక్క ఆలోచన గాని గవర్నమెంట్ ఇంత అద్భుతంగా ఏ విధంగా యూటిలైజ్ చేసిందనే విషయాలు గాని అన్ని సదుపాయాలు ఈ యొక్క ఆక్సిజన్ పార్క్ లో ఉండడం చూడడం జరిగింది ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది అదే విధంగా ఇక్కడ కరెంట్ గా ఉన్న కేపి వివేకానంద సార్ ఎమ్మెల్యే గారి యొక్క సహకారాలు ఏ విధంగా ఉన్నాయి అనే గాని అన్ని మాకు దయచేసి తెలియజేయండి ఇది ఒక అడవిలాగా ఫారెస్ట్ ఉండేది తర్వాత నేషనల్ బోర్డు ఉన్న నిమ్మలు కూడా చాలా బాగా ఇక్కడ బాగుంటాయి ఇప్పుడు కూడా సంచరిస్తుంటాయి తర్వాత ఏమైందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లాల్ సాబ్ కూడా కానీ రీసెంట్ డెవలప్ అయినటువంటి భోక్షిత కానీ దేవేందర్ నగర్ కానీ ప్రగతి నగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఒక ఇది ఒక మంచి ఫారెస్ట్ ఉన్నప్పుడు దీన్ని ఒక మంచి ఉద్యానవనం చేయాలనేటువంటి ఒక ఆలోచన దృక్పథంతో కేసీఆర్ గారికి ఇక్కడ ఒక ప్లేస్ వీళ్ళకి అందియాలి ఫారెస్టర్లతో కాంటాక్ట్ అయిపోయి 125 ఎకర్స్ లోపల ఫినిషింగ్ చేపించేసి దీన్ని డెవలప్మెంట్ చేసిండు దీన్ని ఆ సార్ ఇచ్చినాక ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి వ్యక్తి కేపీ వివేకానంద ఎమ్మెల్యే గారు పార్క్ ఉపయోగపడుతుంది బాగా చాలా ఉపయోగపడుతుంది సార్ తర్వాత దీన్ని ప్రారంభించింది కూడా ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు వచ్చి దీన్ని ప్రారంభించారు సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ తప్పకుండా వస్తారు యువకులు వస్తారు యువతులు వస్తారు చిన్న పిల్లలు వస్తారు సండే నాడు చాలా మంది ఇక్కడ 600 మంది కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాగా వేసి చిన్నపిల్లలకు రిక్రియేషన్ గేమ్స్ లాగా కూడా ఇక్కడ ఆడిపిస్తారు ఇది మాకు ఒక కానుకలాగా ఇచ్చినటువంటి వ్యక్తి అని ఇక్కడ ఉన్నటువంటి గాజుల రామలు కానీ చుట్టుపక్కల కానీ మేమందరికి వివేకానంద సార్ కొన్ను కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మేమందరం రుణపడింది 9 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు పాలన ఎట్లా ఉంది అదే విధంగా మీకు ఇక్కడ వస్తారా కనిపిస్తారా మాట్లాడతారా వివేకానంద గారు 2 టైమ్స్ ఇక్కడ గెలిచారు ప్రజలతోనే అంకితం అయిపోయింది ప్రజల్లోనే మమేకం అయిపోయింది ఇక్కడ ప్రజలలో మన్నన పొందినాడు ఫాస్ట్ డెవలప్మెంట్ చేసి కులము లేదు మతము లేదు ప్రాంతం లేదు బంధుపీతి లేదు ఫేవరటిజం లేదు నెపోటిజం లేదు నావాడు అనేటది లేకుండా నిష్పక్షపాతంగా పక్షపాతి దూరం అనుకుంటా స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసినటువంటి ఒక నాయకుడు ఉన్నాడంటే మా వివేకానంద గౌడ్ గారు ఎక్కడ పోనే కానీ ఆయనకు బ్రహ్మరథం పెట్టి పూలదండలేసి తర్వాత మంగళారతులు పెడుతుండ్రు లేడీస్ అని అంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఒక్కడే ఉండదు కేసీఆర్ చేసినటువంటి ప్రజా సంక్షేమ ఫలాలను పుత్తులపురులో 6.5 లక్షల మందికి అందించినటువంటి గొప్ప వ్యక్తి వివేకానంద గౌడ్ గారు అటువంటి నాయకుడు పుత్తులపురు ప్రజలకు దొరకడు ప్రజల అదృష్టము మా అదృష్టము నా అదృష్టము వివేకానంద లేనిది అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటే వివేకానంద ఐ సెల్యూట్ టు వివేకానంద గారు